వెళ్ళిపోయే అవకాశం కూడా మీకు లేదు. వార్తల్లో ప్రకటించినట్టుగా భారీ తుఫాన్ అట ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాత్రి అంతా మీరు ఎక్కడ ఉండిపోతారు? మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలించండి. పరలోకమందున మా తండ్రి, విశ్వాసమును గూర్చిన, నిరీక్షణను గూర్చిన క్రైస్తవ జీవితానికి కావలసిన అమూల్యమైన సంగతులు తండ్రి మీ కుమారుడు ద్వారా మాట్లాడారు. మిగిలిన సంగతులు కూడా కొనసాగింపు మాతో మీరు మాట్లాడండి. మీ దయ, మీ ప్రసన్నత, మీ తోడు, మీ నీడ మాతో లేకపోతే తండ్రి మేమేం మాట్లాడుతున్నామో కూడా మాకు తెలియదు, ఎలా బ్రతుకుతున్నామో కూడా మాకు తెలియదు. మీ ఆత్మ నడిపింపు మాకు లేకపోతే తండ్రి మమ్మల్ని మేము మోసం చేసుకుంటూ వింటున్న వారిని కూడా మోసం చేసే పరిస్థితుల్లోనికి సంఘాన్ని మేము నడిపించగలం. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనికి మమ్మల్ని ఎట్టివేయగలం. మా మనోనేత్రాలు తండ్రి మూసివేసేలా తండ్రి దుష్టుడు మా దగ్గరికి రానివ్వకుండా ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుతూ ప్రతి పరిస్థితుల్లో తండ్రి మీ తోడుని మాకు అనుగ్రహిస్తూ ఈరోజు ఇన్ని సంవత్సరాలు తండ్రి సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ తండ్రి 6వ సంవత్సరంలో అడుగుపెట్టిందంటది కేవలం మీ ఉచిత కృప, మీ దయ. ఈరోజు తండ్రి ఏ విధమైన దృష్టికోణం కలిగి మేము ఉండాలో మాతో అందరితో మీరు మాట్లాడండి. ప్రత్యక్షంగా వింటున్న వారితోనూ పరోక్షంగా వింటున్న వారితోనూ ప్రతి ఒక్కరిలో స్థానిక సంఘాలలో విశ్వాసులు ఎలాంటి జీవితాన్ని కలిగి జీవించాలి సూటిగా మోమాటం లేకుండా మీరు మాట్లాడతారని కోరు. పురాతనమైన సంగతి మరొక్కసారి మా వర్తమాన జీవితాన్ని తాకేలా తండ్రి మమ్మల్ని నడిపిస్తారని అర్థిస్తూ సమస్త మహిమ ఘనత అన్ని వేళలా మీకే ఆరోపిస్తూ మీ ఎదుటి మీద తగ్గిపోదు క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. వెనకొచ్చా, చాలామంది వెనకుండిపోయారు. దయచేసి కొంతమంది ముందుకు రండి. చిన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దలకి ప్లేస్ ఇచ్చేయండి, అది మర్యాద. దయచేసి కొంచెం ఎదరకు రండి. వెనకెవరు దయచేసి వరుసలో నిలబడద్దు, అందరు లోపలికి వచ్చేసేది. అమూల్యమైన సంగతులు మనం విందాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటివరకు వర్తమానం చెప్పిన సహోదరులు, దేవుడు నాకు ఇచ్చిన మంచి స్నేహితుల్లో, మంచి సేవకుల్లో, మంచి సహవాసంలో అన్నయ్య కూడా ఒక్కడు. ఆయన కన్వర్ట్ అయిన క్రిస్టియన్ ఆయన. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా సనాతన ధర్మాన్ని అంబడించే బ్యాక్గ్రౌండ్. అలాంటి ఏరియాలో వారు నిలబడటమే కాదు, అలాంటి ఏరియాలో సంఘాన్ని కూడా నడిపించడం దేవునికి మహిమకరమైన చర్య. అని నేను ఎందుకు ఇష్టపడతానంటే మోమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్తాడు. ఒకడు తమ్ముడు ఇది ఎలా ఉండకూడదని చెప్తాడు. వినాలనిపిస్తుంది కొంతమంది చెప్తుంటే. దేవుడు కొంతమంది కొన్ని రకాల తత్వాలు ఇస్తాడు. ఆయనకున్న మంచి క్వాలిటీ ఏంటంటే మోమాటం లేకుండా చెప్తాడు. అలా స్థానికంగా నాకు అన్నలు ఉన్నారు, శేఖర్ అన్న కానీ, అర్జున్ అన్న కానీ, అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ నాకు టచ్లో ఉండే అన్న సహోదరుడు దొడ్డప్రసాద్ గారు. అలాగే ముఖ్యంగా నా జీవితంలో ఊహించలేని ఒక తీయటి జ్ఞాపకం సేవా పరిచర్యలో పెద్ద అయిన సీనియర్ భారతీయుడు ఆయనే. నిజంగా ఆయనంటే నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే నాకున్న బిజీని బట్టి. నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వకపోయినా ఆయన సీనియారిటీని బట్టి వీడింతే అనుకోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు అలా అనుకోడు. నేను ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వస్తాడు. ఆయన జేమ్స్ నాతో కొంచెం మాట్లాడంటాడు. నాకు ఆ ఎఫెక్షన్ నిజంగా దేవుడు ఎలా పరిచయం చేసాడు నాకు తెలియదు, కానీ పరిచయం చేసాడు. మీకు ఛానల్ క్రితం యూట్యూబ్లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియో ఎంతమంది గుర్తుందో, నేను రాజమండ్రి నుండి సామర్లకోట వస్తున్న టైంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళలో ఒక పెద్ద ఆయన నన్ను పలకరించాడని చెప్పిన అడ్రస్ లేని ఆయన, ఆయన ఈయనే. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అడుగుతారు ఆయన కనబడ్డాడా కనబడ్డాడా కనబడ్డాడు. కనబడ్డం ఏంటి, కారులో తిరుగుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం. ఈ మధ్య మా టీం మెంబర్లో ఆయన ఒక మెంబర్, మాకే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాం.
నిజంగా ఇలాంటి సహవాసాలు దేవుడు పక్కవడం చాలా ఆనందకరం. ఇలాంటి సీనియర్స్ ప్రార్థనా పనులు అనుభవాలు, చక్కటి సహోదరులు, ఇలాంటి సంఘం ఉండడం, ఇది 6వ సంవత్సరంలో అడుగు పెట్టుకోవడం. పనికిరాని మనల్ని దేవుడు వాడుకోవడం, ఎల్లప్పుడూ ఆయనకి రుణస్థులం, ఆయనకి మహిమ కలుగును గాక. చూద్దాం సంఘాన్ని గూర్చి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం, ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో సమస్యల మధ్య, ఎన్నో సేదరింపుల మధ్య, ఎన్నో ఆటుపోట్ల మధ్య తట్టుకొని ఈరోజు 6వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అయితే మనల్ని పొగుడుకోవడానికి దేవుడు మనకు సమయం లేదు. కానీ దేవుడు తన వాక్యానుసారంగా కొన్ని విషయాలు మనతో మోమాటో లేకుండా మాట్లాడడానికి సమయాన్ని ఇచ్చాడు. చూద్దాం రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. చదివిన సందర్భాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. సేవలో రగిలిపోయిన రణరంగంలా సేవను ఎంచుకొని చావో రేవో తేల్చుకుందామన్నట్టుగా పరిగెడుతున్న ఒక యుద్ధ వీరుడు బతుకు జీవిత పాఠంలో ఈ మజనీలో ఆయనే పౌలు గారు. ఆయన జీవితాన్ని మీరు చూడండి. ఓ పట్టాన ఆయన మాటలు అంత ఈజీగా అర్థము? మరి ఎవరికి అర్థమవుతాయి ఆ మాటలంటే? కాస్తంత ఆ తీవ్రతను రుచి చూడాలనుకున్న వారికి మాత్రమే మాటలు అర్థమవుతాయి. ఎంతసేపు మనం చదువుకునే మాటలు మనకి బ్లెస్సింగ్ వచనాలు కావాలి మనకి క్రిస్టియానిటీ, ప్రాస్పరిటీ కావాలి మనకి క్రిస్టియానిటీ. మీకు ఇల్లు ఇచ్చేస్తాడు, గూడు ఇచ్చేస్తాడు, ఇరుగుపోయిన గూళ్ళు అతికించేస్తాడు, ఇలాంటివైతే మనకి బాగుంటాయి. కానీ శ్రమలు, బాధలు, పరీక్షలు లేనిపోని పిడుగుతులు ఇవన్నీ మన మీద పడతాయన్నప్పుడు అప్పుడు మీరు జాయ్ఫుల్గా ఉండండి అన్న ఇవే అందరికీ అర్థం. ఏదో చెబుతున్నాడు ఆ పెద్ద అయినా, ఏదో నేర్పిస్తున్నాడు ఆ పెద్ద అయినా. ఇదిగో ఇలాంటి వయసు దగ్గర పడుతున్న టైంలో ఈ పత్రికలు రాశాడు ఆయన. ఆయన పేరు పౌలు గారు. ఏమని రాస్తున్నాడు చూడండి, ప్రతి పదం చాలా అవసరం. ఏమంటున్నాడంటే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఆయన ద్వారా విశ్వాసములోనికి వచ్చామట, ఆయనను బట్టి విశ్వాసులం అయ్యామట, ఆయనను బట్టి విశ్వాసులమని పిలువబడుతున్నాం. నేను ఒక మాట అడుగుతున్నాను, విశ్వాసము అంటే ఏంటి? అదో రకం అనకూడదు. నేను మరలా అడుగుతున్నాను, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే బైబిల్ చెప్తుంది భూమి మీద అంత సీరియస్గా బతకాలని అనిపించకపోవడమే. విశ్వాసం నిజమా అని మీరు బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది ఎస్. ఆ గుంపును చూడని గుంపును మనకు చూపిస్తాం. చూద్దాం ఒకసారి ఆ గుంపు. అక్కడ కాదు, ఇక్కడ ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆ పదాన్ని పట్టుకుని ఇప్పుడు దర్యాప్తు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూసి
వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి ఆగుదాం. ఎన్నోమార్లు చదివేసిన అధ్యాయం ఇది. ఎన్నోసార్లు పుంకాలు పుంకాలుగా మాట్లాడుకున్న వచనాలు అవి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, వీరందరూ అని. ఎవరు వీరందరూ? విశ్వాస వీరులందరూ. ఎవరి విశ్వాసులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ప్రవక్తలు, గంభీరమైన విశ్వాసము కనబరిచిన దానియేలు లాంటి వారు, గొప్ప గొప్ప మేధావులు, విశ్వాసు. వీళ్ళందరి గురించి చెబుతూ అంటున్నాడు, వీళ్ళకు ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉందట. యాటిట్యూడ్ మీన్ ప్రవర్తన. ఏంటి వాళ్ళకున్న ప్రత్యేకమైన ప్రవర్తన? రోడ్డుకి ఎడం పక్క నడుస్తారనా? ఏంటి వాళ్ళకున్న ప్రత్యేకమైన ప్రవర్తన? నలుగురితో కూర్చోరానా? ఏంటి వాళ్ళకున్న ప్రత్యేకమైన ప్రవర్తన? అందరు వేస్ట్, మేమే బెస్ట్ అని చెప్పుకుంటారనా? కాదు, వాళ్ళకున్న ప్రత్యేకమైన ప్రవర్తన, యాటిట్యూడ్ ఏంటంటే చెబుతున్నాడు, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశకులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే చనిపోయారు. ఏమర్థమైందో నేను మళ్ళాడు. ఏంటి వీళ్ళకున్న ప్రత్యేకమైన ప్రవర్తన అంటే, దూరం నుండి దేవుడు వీళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు చూశారట. అడుగుదాం, అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఏంటి చెప్పండి? జగన్ గారు ఇచ్చిన సెంటు కాదు, చెప్పాలి. అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? దేశం, దేశం దేవుడు రాసి ఇచ్చేశాడు. దేశం అది అలాంటి ఇలాంటి దేశం కాదు, గుర్తుపెట్టుకోండి. ద్రాక్ష గుత్తులు కాదు, గెలలు. మీరు సరదాగా ఈసారి ద్రాక్ష పళ్ళు కొనడానికి, ద్రాక్షలు కొనడానికి వెళ్ళినప్పుడు ద్రాక్ష గెల ఉందా అని అడగండి. మీ పైనుంచి కిందకు చూస్తాడు ఎర్రగా, గెలటి అని అడుగుతాడు. ఈ సౌండ్ ఇక్కడ బాగోదు, కానీ మీరు పాలస్తీనాకి అబ్రహాం గారికి ఇచ్చిన ల్యాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ద్రాక్ష గుత్తండరు, మరి గెలలు. అలా ఉంటుందట అలా ల్యాండ్, ద్రాక్షయే గెలలు ఉంటే ఇక మామూలుగా వంకాయ ఎలా ఉంటుంది తెలుసా? ఎల్లుని అడగండి, చెప్తారు అక్కడ ఎవరో ఎల్లుని అన్నారట, పొట్లకాయలు ఏంటి నల్లగొన్నాయి అన్నారట. ఈ పొట్లకాయలు కాదే, వంకాయ సైజ్ అలా ఉంటాయి. అక్కడ ఫలభరితమైన నేల ఎంత ఎలా అంటే, ఇలా వేస్తే బంగారం పడినట్టు ఏ పంట అయినా పండుతుంట, అంత సారవంతమైన నేల. డాక్యుమెంట్స్ మీద అబ్రహాం పేరు రాసి నీదే తీసుకో అంట అబ్రహాం అన్నాడట. దూరం నుంచి ఆ దేశాన్ని అలా చూసి కనుసూపు మేర చూసి అన్నాడట, వందనాలు చేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? అంత సారవంతమైన నేల చూసి వందనాలు చేసి చాలా బాగుంది ప్రభువా అని ఒక మాట అన్నాడట. ఎంత ఫలిస్తే ఏంటి ప్రభువా? మేము ఎక్కడున్నా ఎక్కడున్నా మేము ఎప్పుడు ఎక్కడ వారము కాము, పరదేశుల్లో మాకు ఇక్కడ ఉండాలన్న సీరియస్ లేదు. అందుకే మా విశ్వాసం మాకు ఏమి నేర్పించిందంటే, ఇక్కడ సీరియస్గా బతకూడదు, అక్కడికి వచ్చేయాలని విశ్వాసమును బట్టి చనిపోతామని కమాండింగ్ ఇచ్చారట. నేను అడుగుతున్నాను ఒక మాట, మనకు కమాండ్ ఇచ్చారు వాళ్ళు. ఏమని ఆజ్ఞాపిస్తున్నారంటే, దేవుడిచ్చిన వాగ్దానాలు ఇచ్చినా అంత సీరియస్గా వద్దన్నారట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? దేవుడు ఏమన్నా వాగ్దానాలు ఇస్తే నీకు ఈ 31st కాదు, 2020 దాటి ఇంకొక 20 ఇయర్స్కు సంబంధించిన వాగ్దానాలన్నీ నీకు ఇచ్చేస్తూ నువ్వేమంటావు, వద్దు ప్రభు ఎక్కువైపోతున్నాయి అంటావా? అంటావా ప్రభు 20 ఏళ్ళు కాదు, మా లైఫ్ 60 ఏళ్ళు స్పానింగ్ అని చెప్తాం మనం. చెప్పమండి, ఖచ్చితంగా చెప్తాం మనం. నేను మళ్ళీ చెప్తాను, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. అడగడం గ్యాప్ ఇవ్వాలే కానీ తెగడుగుతాం దేవుణ్ణి. అడిగిన దాన్ని మరలా చెప్తాం, మొదటిన్న దానికి ఒకటి కృతజ్ఞత లేదు కానీ రెండో దానికి ఎగబడి మరలా అడిగి అంటాం, దేవా మొన్న అది కాదు ప్రభా, ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది ప్రభా,
చదువుకున్న వాడికైతే ఉద్యోగం, ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదన, సంపాదన వచ్చిన తర్వాత ఇల్లు, ఇల్లు తర్వాత చెప్పండి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్. పాప పీసుశీల, ఆవిడ ఆవిడ తర్వాత, ఈవిడ ఈవిడ తర్వాత ఈ పిల్లలు వ్యవహారం ఇవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ అడిగిన తర్వాత ప్రొటెక్షన్ అంతా అడిగిన తర్వాత గుర్తుపెట్టుకోండి, దేవా ఈ వాగ్దానాలు వద్దు ప్రభువా, నాకు ఇల్లు వద్దు ప్రభువా అని అంటావా మనం చెప్పి. కష్టపడి చదివాను రాలేదు, నీ చిత్తమేమో సరే, నీ కొరకు నేను బతకాలనుకుంటున్నాను. ఈ పరీక్షలు ప్రాముఖ్యం కాదు, ఈ ఇల్లులు ప్రాముఖ్యం కాదు, ఈ వాగ్దానాలు ప్రాముఖ్యం కాదు, అవి ఉన్నా లేకపోయినా నా విశ్వాసం ఒకే ఒకటి, నాకు అక్కడికి రావాలుందని. ఇక్కడ ఇచ్చిన వాటిని నిర్లక్ష్యంగా చేసి బతికే వాళ్ళు ఉన్నారా? లేరు. దేవుడిచ్చిన వాటినే, నేను మరలా అడుగుతున్నాను, దేవుడిచ్చిన వాటినే వద్దని అనే విశ్వాసులు ఉన్నారా చెప్పండి? దేవుడిచ్చిన వాటిని లేము, దేవుడు ఇవ్వకపోతే అడుగుతాం, ఇంకా దానికి పేర్లు పెట్టాం. మీరు గోజాడి అరగట్లేదన్నమ్మ. గోజాడు అంటే ఏంటనుకునేవాడిని అడగండి, గోజాడు అడగండి అంటే అడగండి, దానికి సూత్రాలు చెప్పాం, అది అడుగాం. దేవుడు ఇవ్వట్లేదని మరలా చెప్తున్నాడు. దేవుడు ఒక విషయాన్ని ఆలస్యం చేస్తున్నాడంటే సంథింగ్, వెయిట్ చేయి. ఒకవేళ దేవుడికి ఇష్టం లేకపోతే ఆ ఇష్టం లేని దాన్ని కూడా నేను స్వీకరించాలన్న ఇష్టం నీకు నాకు విశ్వాసులకు ఎందుకు కలగట్లేదు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ప్రవక్తలు, నీతిమంతులు అందరూ ఏమి నేర్పిస్తున్నారంటే వాళ్ళు ఇచ్చినవే వద్దు ప్రభువా, మేము అక్కడికి వచ్చేస్తామన్నారట. మనము ఇక్కడ తీసేసుకుని ఎగ్గివైపోయి లగేజ్ పోగే చేసుకుని ఈరోజు మన గుండెలో లెఫ్ట్ సైడ్ ఏమన్నా నొప్పుగా ఉంటే ప్రభువా ఏంటి ప్రభువా నొప్పుకుంటుంది అని అడుగుతాం మనం. ఎందుకు లగేజ్ ఎక్కువైపోయింది వెళ్ళాలనిపించదు మనకి? అలా ఎలా చూస్తాం మళ్ళీ పిల్లలు వాళ్ళు ఏ పంత చూసి మనం కంగారు అయిపో, వాళ్ళని కంగారు అడుగుతుంటాం మనం, ఆవిడ కంగారు అడుగుతుంటాం మనం. మళ్ళీ చెప్తున్నాను, మనకి వెళ్ళాలని ఉండదు. అబ్రహాము గారికి ఈరోజే డాక్యుమెంట్స్ తెచ్చి ఆ చేతిలో పెడితే ఆయన అడుగుతాడట, నా ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అని అడుగుతాడట. మనమైతే ఏం అడుగుతాం, డాక్యుమెంట్ ఎప్పుడు తిరగాలి చెప్పండి, మళ్ళీ చచ్చిపోద్దేమో అని అడుగుతాం మనం. సెట్టి నేలెత్తేనే కుదురుంటలేదు మనం, గజు నేలుంటేనే కుదురుంటలేదు మనం. అన్నదమ్ములు కొరకే నీదా నాదని మొన్న ఏదో సర్వేకి వచ్చారట, దాని కొరకు కొంతమంది గొడవలు పెట్టేసుకుంటున్నారు. చూడండి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఈ పరిస్థితులన్నీ ఏమి నేర్పిస్తున్నాయంటే మరలా నేను చెప్తున్నాను, మనకి విశ్వాసులు అన్న పేరే తప్ప నిజానికి నువ్వు విశ్వాసివైతే ఇక్కడున్న వాటి కొరకు పాకులాడవు. అంత సీరియస్గా ఈ ప్రాపర్టీ కొరకు, ఈ ఆస్తుపాస్తుల కొరకు, వీటి కొరకు ఏమి అంత ఇంట్రెస్ట్ పెట్టాం? అది అబ్రహాం చూడండి ఏం చేశాడయ్యా అంటే మంచిగా సదునైన నేల ఎక్కడ ఉందో చూశాడట, దగ్గరగా వృక్షం ఎక్కడ ఉందో చూశాడట, ప్రేయర్ చేసుకోవడానికి వృక్షము, ఉండడానికి గుడారము వేసుకుని అలా సాదాసీదగా బతికేస్తున్నాడట. మనమైతే ఏం చేద్దాం, అపార్ట్మెంట్ కొట్టి రెంట్లు ఇచ్చేద్దాం మనం, ఇంకా ఏం చేద్దాం చెప్పండి, ఇంకా కట్టేసి ఫ్యూచర్లో కంగారు లేకుండా మన పిల్లల పిల్లలకు కూడా మొత్తం కట్టేద్దాం. ఆ భవనాలు ఏమున్నాయి, గవర్నమెంట్ భవనాలు ఏమున్నాయి, వైసీపీ టీడీపీ మనం కడుద్దాం. నేను మరలా చెప్తున్నాను, దేవుని నమ్ముకున్న తర్వాత నీకు ఏదన్నా కలిసి వస్తే ప్రభువా వెళ్ళిపోయే నాకు ఇవన్నీ ఎందుకు ప్రభు అని ఎప్పుడన్నా ప్రేయర్ చేశామా? ఎందుకు ప్రభు ఆరోగ్యం ఓన్లే ప్రభు ఎప్పుడన్నా వెళ్ళిపోతాను కదా, వద్దులే నాకు ఆరోగ్యం కొరకు నేను ఎప్పుడన్నా ప్రేయర్ చేశామా? కరోనా రాకూడదని ముందే చేసామా? చేయలేదండి. కరోనా రాకూడదు ఎక్కడ వచ్చేద్దని ముందే చేసాం మనం. వాళ్ళని అడగండి అబ్రహాం గారికి వెళ్తే ఏమైనా డిస్టర్బ్ అయితే అంత సీరియస్గా హెల్త్ కొరకు ఫీల్ అవడట, వచ్చిందా సర్లే ప్రభువా, నీ చిత్తం అయితే ఆరోగ్యం ఇవ్వు, నీ చిత్తం కాకపోతే ఇదే నా ఎక్స్పైరీ డేట్ అయితే తీసుకెళ్ళిపో అంటాడు. హెల్త్ కోసం కానీ, ప్రాపర్టీ కోసం కానీ, వారి సంతానం లేమి కూడా ఎంతవరకు వరి అవ్వాలి అంతవరకు అయ్యాడు తప్ప అంత సీరియస్గా ఏ విషయాలు తీసుకోలేదట. ఎందుకు అబ్రహాం జీ అని అడిగితే అని అంటాడు, నాకు త్వరగా చచ్చిపోవాలని ఉందట. మనం ఆ మాట అంటే ఏటిరా పొద్దున్న ఆ మాటలు అంటాం. ఇప్పుడు నేనే మా ఇంటికి వెళ్ళాను అనుకో, మా అమ్మ నాంకేలా ఎరగవుతుంది, ఖచ్చితంగా చూస్తారు. ఆ ఇబ్బందికరమైన మాటలు ఎలా ఉంటాయంటే మనకి వెళ్ళాలనిపించదు ఈ లోకాన్ని వదిలి. అందుకే విశ్వాసవీరులు, మనకి విశ్వాసులము అంటే ఏంటి అనడానికి బైబిల్ ఇస్తున్న తార్కాణం ఏంటంటే మనం యాత్రికులం, పరదేశులం, దేవుడిచ్చినవి కూడా అనుభవించకుండా, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చినవి కూడా అనుభవించకుండా
వద్దు ప్రభువా, మేము సింపుల్గా బతికేస్తామని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళే విశ్వాసం. మరో మాట ఏమన్నా తెలుసా, ఎవరైనా క్రైస్తవి అని చూసి బాగా వినాలి. ఎవరైనా క్రైస్తవి అని కానీ క్రైస్తవుని చూసి నువ్వు విశ్వాసివా కాదా అని నేను జడ్జ్ చేయాలంటే ఒకటి చూస్తారట. అదేంటో తెలుసా, ఇతను ఇక్కడే బతుకుతున్నాడు కానీ ఇతని ధ్యాస, ఆశ, శ్వాస మనతో ఉండదండి అనిపించుకోవాలి. మనం అలా అనిపించుకుంటామండి, వీడికి మనకన్నా ఆశలు ఎక్కువ అండి అనిపించుకుంటాం. వీడికి మనకన్నా రకరకాల పనులు ఎక్కువ అండి. వీడికి మనకన్నా విశ్వాసులమే. బయటి వారు చూస్తే ఒక విశ్వాసిని, ఒకవేళ అబ్రహాం గారిని ఇక్కడ బైబిల్లోని చూసినా, ఒకవేళ అక్కడికి వెళ్ళి మనం చూసినా, అబ్రహాం గారిని అలా చూస్తుంటే ఏదో ధ్యానంలో ఉన్న మనిషిలా, ఎక్కడికో వెళ్ళిపోవాలన్న ఆశ కలిగిన మనిషిలా, ఎప్పుడు ఏదో నిరీక్షణ కలిగిన మనిషిలా అని చూసి అంటారట. ఏదో మనిషి అలా ఉంటాడు కానీ ఇక్కడ ఉండాలని ఆయనకు అనిపించిందండి. ఎక్కడో ఊహలో ఉంటాడు ఎంతసేపు అబ్రహాం అని అంటారట. అబ్రహాంను చూస్తే, ఇస్సాకుని చూసినా, యాకోబుని చూసినా, ఈరోజు క్రైస్తవుని చూసినా మనం చూసి అనాల్సిన మాట ఏంటి తెలుసా, ఇతగాడు మన నలుగురిలో ఉంటాడు కానీ నలుగురితో ఇతను ఆలోచనలో కలవు. మనతోనే ఉంటాడు కానీ మనతో ఉండడు. ఇతను ఎక్కడో ఏదో ఆలోచించుకుంటూ, ఏదో మాట్లాడుకుంటూ, ఏదో ధ్యాసలో ఉంటాడు. ఆ ధ్యాస బైబిల్ చెప్తుంది అక్కడట. పిలిప్పీలకు రాసిన పత్రిక, త్వర త్వరగా పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, పిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఎక్కడుందట మన పౌరస్థితి? పరలోకమందుంది. మన పౌరసత్వం ఎక్కడట? పరలోకమందుంది. పరలోకమందున్న మన పౌరసత్వం కొరకు, అక్కడ విషయాల కొరకు మనం కనిపెట్టుకుని బతుకుతున్నాము. క్రైస్తవుడికి టాస్క్ ఏంటో చెప్పనా? మరలా చెప్తున్నా, ఒక క్రైస్తవునికి టాస్క్, ఒక క్రైస్తవునికి పరీక్ష ఏంటంటే ప్రజెంట్ లైఫ్, నీ ఫ్యూచర్ మీద ఎంత ఫోకస్ ఉందో నీకు టెస్ట్ అట. నేను మరలా చెప్తున్నా, ప్రస్తుత జీవితం చూసి చెప్పొచ్చట వీడికి రాబోయే భవిష్యత్తు మీద ఏమాత్రం నిరీక్షణ ఉంది. అర్థమైందో లేదా? అర్థమైతే ధన్యత. ప్రస్తుత జీవనశైలి ఒక క్రైస్తవుని అలా చూసి, ఒక విశ్వాసిని అలా చూసి ఇతడి విషయాలు మనం గమనిస్తున్నప్పుడు అతని ప్రవర్తనే చెప్తుందట. ఇతని జీవన శైలి ఏమాత్రం నిరీక్షణ కలిగి ఉందో చెప్పేస్తుందట. మీరు గమనించండి, అది స్పీకర్ అని లేదు, బిలీవర్ అని లేదు, ఎవరైనా లేదు. ఎవరినైనా మీరు చూడండి, నేను విశ్వాసినని ఎవరైనా చెప్పుకుంటే పెద్ద ప్రాజెక్ట్ ఏంటి చెప్పినా, మన లైఫ్ టాస్క్ ఏంటి చెప్పినా, నీ ప్రస్తుత జీవితమే నీ నిరీక్షణకు పరీక్ష. ఎట్లా ప్రభు అంటే, నువ్వు దేనికోసమైతే ఎక్కువ వరి అయిపోతున్నావో అదే చెబుతుందట నీకు పెద్ద నిరీక్షణ లేదు. అర్థమైందా? నువ్వు ఏ విషయాన్ని కూర్చొని ఎక్కువ వరి అయిపోతున్నావు అనుకో, ఏదైనా అది ఎగ్జామ్సా, పెళ్ళ, మరొక విషయమా, ఆరోగ్యమా, ఆస్తుల పంపకాల, ఇక ఏదైనా ఒక విషయానికి మదన పడిపోయి బక్కసిక్కిపోయిన వ్యక్తిలా, మూలకు పోయి చీకట్లో కూర్చుని ఒక విషయానికి వచ్చి నువ్వు మదన పడిపోయి తింగర చూపులు చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటే నిన్ను అంటాడట, దేవిసులో నువ్వు బాధపడతావంటే ఏదో ఒక ల్యాండ్ విషయమో ఏదో ఒక విషయం నువ్వు చెప్తే బైబిల్ అంటుంది నువ్వు బిలీవర్ కాదట. నువ్వు బిలీవర్ అనడానికి బైబిల్ ఏంటి చెప్పిన, నువ్వు విశ్వాసం అనడానికి బైబిల్ చెప్తుంది నువ్వు బాధపడుతున్నావంటే నీకు నిజంగా నిరీక్షణ ఉన్నవాడవైతే ఇక్కడ విషయాలు కూర్చి అంత ఏం బాధపడవు. ఎంతవరకు బాధపడాలో అంతవరకే బాధపడతావు. నష్టపోయావా? పోయింది. ఆరోగ్యం పోయిందా? పోయింది. దేవుని చిత్తం అయితే వస్తుంది. ఎవరైనా మన జీవితానికి ఇబ్బందికరంగా మారారు, మారనియండి. ఏదైనా ఈ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకంత సీరియస్గా తీసుకోవి ఏమి అంటే, విశ్వాస చెప్పాల్సిన మాట, నాకు సీరియస్గా తీసుకోలేదు, నాకు అక్కడ ఉండాలని ఉంది. ఏమైపోయినా ఒక వ్యక్తి జీవన శైలి చూసి చెప్పొచ్చట నువ్వు ఎలా ఉన్నావో. నీ ప్రస్తుత జీవితాన్ని చూసి చెప్పొచ్చట నీ నిరీక్షణ ఏ పాటిదో అని. గమ్మత్తేంటి చెప్పనా, మన నిరీక్షణ ఏ పాటిదో బైబిల్ని బట్టి మనం కొలుస్తున్నప్పుడు మన గుర్తు
ఇక్కడ లేదని ఎదుటోళ్ళు గుర్తించాలట. ఎవరు గుర్తించాలి? మన ఎదుటున్నవారు. ఇతగాడు ఇక్కడ లేడండి పేరుకి అలా ఉన్నాడు కానీ అతను అక్కడే ఉంటాడని ఎదుటోళ్ళు గుర్తించాలట. మనల్ని అలా గుర్తిస్తారా? మనల్ని ఎలా గుర్తిస్తాడు చెప్పిన? ఇతను గురి ఎప్పుడు బైబిల్ అనరు మిమ్మల్ని. ఇతను గురి ఎప్పుడు బైబిల్ అనరు. మీ గురి ఏంటి చెప్పండి? బైబిల్ కాదు చెప్పండి, మొబైల్. చచ్చిపోతున్నారు దాని గురించి. బాత్రూంలో కూడా అట్టుకెళ్ళిపోతున్నారండి మధ్య. బాత్రూమ్ లోపల పట్టుకెళ్ళిపోయి వాక్యాలు వింటావా, దేవుని పాటలు వింటావా, అవేమీ కాదు. లోపలికి వెళ్ళిపోయి ఫేస్బుక్ లైక్ వచ్చిందో లేదో టాప్ మీద కూర్చొని చూస్తున్నారట. అది నీ నిరీక్షణ క్రైస్తవ యవనస్తులారా? లోపలికి పోయి కూర్చుని ఆ మొబైల్తో నువ్వు చస్తే నేను చెప్తున్నాను. నువ్వు వాక్యాలు విన్నా వెరీ గుడ్, 24 అవర్స్ క్రిస్టియన్ సాంగ్స్ ఇట్నా వెరీ గుడ్, ఎందుకంటే అవి నిరీక్షణకు చిహ్నాలు. దేవుడి గురించి ఏదో ఒక విషయాన్ని తెలుసుకుని నా జీవితాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నా వెరీ గుడ్, టెక్నాలజీ ఉపయోగించుకున్నా. అది కాకుండా నీ చెత్త సోషల్ మీడియాను వెంబడిస్తూ తిరిగితే నేను చెప్తున్నాను, నీ బైబిల్ను చూడాలని గుర్తు లేనప్పుడు నీ యాటిట్యూడ్ చెప్తున్నట్ట వీడు నిరీక్షణ కలిగిన వాడు కాదు. నిరీక్షణ కలిగిన వాడు ఎప్పుడు ఆత్మీయ సంగతుల కొరకు ఎదుగుతాడు. ఈరోజు నిన్నైనా నన్నైనా అడుగుతుంది, యంగ్స్టార్స్ని అయితే మిమ్మల్ని మొహమాటం లేకుండా అడుగుతున్నాను, నీకు బైబుల్ గురుండి దేవుని కొరకు బ్రతకాలనుకుంటే నీ గురువు బాగుంది విశ్వాసిగా. లేదు మొబైల్తో నువ్వు ఉంటే నేను చెప్తున్నాను నువ్వు డిస్ట్రాయిడ్ అయ్యో గుర్తు. ఫిలిప్పీల పత్రిక కానీ ఎబ్రీ పత్రిక కానీ ఈ పత్రికలు కొనమానం, రోమ పత్రిక విశ్వాసం అనే పదాన్ని తవ్వుతూ మన కళ్ళ ముందుకు తీసుకొస్తే చెప్తుంది, ఒక వ్యక్తిని విశ్వాస కాదని పరీక్షించాలి అంటే ఒకే ఒక్కటి, మన ప్రస్తుత జీవితాన్ని చూసి చెప్పొచ్చట ఇతగాడికి ఏమాత్రం విశ్వాసం. మరికొంతమంది ఉంటారండి, ఏంటండి ఇతని గురి? పరలోకపు పౌరుషత్వమా? ఏంటండి ఈయన గురి? పరలోక జీవితమా అని అడిగితే మనవల గురించి మనవారు చెప్పే మాటని చెప్పిన ఇతని గురి అంతా చెప్ప డబ్బు గురి అండి. ఆయనకి ఏం గురి? డబ్బు. డబ్బు కోసమే ఎప్పుడు పేరుకి ఏమని చెప్పుకుంటా తెలుసా? విశ్వాసులం. కానీ మనసంతా దేని చుట్టూ తిరిగితే చెప్పండి? డబ్బు డబ్బు డబ్బు. 10 రూపాయల కొరకు గొడవ, 20 రూపాయల కొరకు గొడవ, గజ నేల కొరకు గొడవ. డబ్బు కోసం చచ్చిపోదని మరలా చెప్తున్నా, నువ్వు దేని గూర్చి అయితే ఎక్కువగా వరి అయిపోతావో, నువ్వు దేని గూర్చి అయితే ఎక్కువగా నలిగిపోతావో, నువ్వు దేని గూర్చి అయితే ఎక్కువగా మదన పడిపోయి బెంగెట్టేసుకుని ఎదుటి వాళ్ళ మీద గొడవలకు వెళ్ళిపోతావో, ఆ ప్రవర్తనే చెప్తుందంట నీకు ఆ లోకం మీద అస్సలు మనసు లేదు. నిజంగా మనసున్న వాడివైతే నష్టపోతావు. తీసుకున్నారా అన్యాయంగా తీసుకోండి అంటావు, దేవుడు చూసుకుంటాడు రా అని చెప్పి. నిజంగానే నష్టపోయావా? నువ్వు నీతిగా ఉండే దేవుడు చూసుకుంటారా అని వదిలేస్తా. కానీ మనం ఏంటో చెప్పనా, మనం ఏం తీసుకోకరొద్దు చెప్పండి. ఆడి కూడా అవకాశం ఉంటే లాగేసే బ్యాచ్ మనం కాదండి, అవసరమైతే లాగేస్తాం. అసలు ఇచ్చేయారని గొడవ కదట క్రైస్తవులే. ఏది 2 రూపాయలు ఏమైంది, ఆ 10 రూపాయలు ఏముందని గొడవలు ఎట్టేసుకుంటే నేను అడుగుతున్నాను, నువ్వు విశ్వాసివా? బైబిల్ పడేలు మనం కొడుతుందని మనల్ని. ఒకడు చూస్తే చెప్పొచ్చట నీ ప్రవర్తన ఏంటో, నీ ఆశలేంటో. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇతడు ఆశలతో, ఇతడు డబ్బుతో, ఇతడు మొబైల్తో, ఇతను సోషల్ ప్లాట్ఫామ్తో పేరు కొరకు, లేనిపోయిన గొడవల కొరకు, వెనకేసుకోవడం కొరకు ఎలాంటి విషయాలకి నలిగిపోతే బైబిల్ చెప్తుంది మీరు విశ్వాసులు. కృప ద్వారా విశ్వాసంలోనికి రావడం అంటే బైబిల్ చెప్తుంది విశ్వాసకున్న గుర్తు ఏంటంటే ఇక్కడ విషయాలంతా సీరియస్గా తీసుకో, పట్టించుకోడు. ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోడు. 2వ మాట చూద్దాం, రోమిలికి రాసిన పత్రిక. అదే మాట రోమిలికి రాసిన పత్రిక, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము ద్వారా ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఏమంటాడు? విశ్వాసులంటే ఎలా ఉండాలో ఒక తార్కాణం చూపించాడు. 2వ పాయింట్లో ఏమంటున్నారంటే పౌలు గారు, విశ్వాసము ద్వారా ప్రవేశించిన మనం, కృప ద్వారా ప్రవేశించిన మనం అందులో నిలిచి ఏం చేస్తామట? దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయిస్తామట. బాగా విందామండి ఒకసారి. ఎవరు విశ్వాసులు అనడానికి గుర్తులు చూపించింది?
రెండో మాట అంటుంది, ఎవరు విశ్వాసులు అనడానికి వారి విశ్వాసమును బట్టి దేవుని గురించి నిరీక్షణ బట్టి అతిశయిస్తారంట. ఎట్లా ఆ మాట ఎట్లా అంటే, ఇప్పుడు మనం అందరం ఉన్నాం, చాలా క్రితం చెప్పింది మరలా నేను చెప్తాను, ఒకేసారి సడన్గా వెళ్ళడానికి ఈరోజు నీకు ఏసా పాస్పోర్ట్ వచ్చేసినాయి అనుకో, ఏం చేస్తాం? ఇంకో రెండు నెలలో జేమ్స్ గారు మీరు యుఎస్ఏ రమ్మన్నారు మిమ్మల్ని అనగానే నువ్వైనా నేనైనా ఏం చేస్తాం? భుజాలు ఎలా ఉండవే చెప్పండి, ఇలా పైకి వెళ్ళిపోతాయి మనకి, కళ్ళు ఎలా ఉండవే కాదు ఇలా పైకి వెళ్ళిపోతాయి. ఎందుకు రే, ఆఫ్టర్ 2 మంత్స్ ఎక్కడికి? యుఎస్ఏ వెళ్తున్నాను రా, అమెరికా. నేను ఈడంటాడు అమెరికా నిజమే, ఇటు యాడ్లపల్లి నుంచి అమెరికా ఏమనుకున్నావు, వెళ్తున్నాను చూడండి. అక్కడికి వెళ్ళకని ఇటు గొప్పలు చెప్తారు ఏమని తెలుసా, అరే అమెరికాలో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి తెలుసా, ఇది మన బిల్డింగ్ది వెళ్ళలేనట్టు ఇలా ఉంటాయి అలా ఉంటాయి వ్యవహారం అది ఇది ఇది అని మొత్తం మన ఇండియన్ డౌన్ చేసి అమెరికాని గురించి చాలా గొప్ప చెప్తుంది. ఎందుకంటే మనం అమెరికా వెళ్ళిపోతున్నాం. మీరు అమెరికా ఎప్రివేషన్ తెలుసా అని అడుగుతారు, ఏంటి అమెరికా ఎప్రివేషన్ ఏంటి చెప్పండి, డెఫినేషన్ అదే, దాని అర్థం ఏంటి చెప్పండి, ఎస్ఏ కాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అరే కొన్ని రాష్ట్రాలు కలిసిన ఒక పెద్ద కూటమికి నేను వెళ్ళబోతున్నాను రాను, కానీ గొప్పలో ఇంక అలా కాదు ఇలా కాదు యుఎస్ఏ గుచ్చి గొప్పలో పోతాం, యుఎస్ఏ వద్దు, కొవైట్ ఎల్లని పట్టుకుంటున్నాం ఇక్కడ అరబ్బో. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి నేను ఆ మధ్య చెప్పాను, అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంతకాలం బతికి నీళ్ళు అక్కడ వచ్చారు బాస మారిపోతుంది వీళ్ళకి బాస. నా మధ్య చెప్పాను నేను, మన ఊర్లోనే ఆవిడ అందట ఏమందో తెలుసా, కూరగాయల బండి వస్తే అని చూసి అన్నదట, ఇవేమి కాయలు అని అడిగిందట, వంకాయలని. అలా ఆయనకి మొత్తం అయిందట, ఇది ఇది వంకాయలని బీరకాయలు ఇది ఏం కాయలని అడుగుతుంది, ఇది అక్కడ గుండె ఇంక అక్కడే పుట్టినట్టు, కొవైట్ దుబాయ్ వెళ్ళి వస్తేనే ఇంత బిల్డప్ ఇచ్చేస్తున్నామే, అమెరికా వెళితే, బ్రిటన్ వెళితే, ఆస్ట్రేలియా వెళితే, రష్యా లాంటి దేశాలు మనం వెళితే, అగ్రరాజ్యాలు మనం వెళితే, వెళ్ళబోతున్నామని మనకు తెలిస్తే మన ఫ్రెండ్స్కి మన బంధువులకి మన ఇరుగు పొరుగు వారికి గొప్పగా చెప్పుకుంటుంది, రే నేను అగ్రరాజ్యానికి వెళ్ళబోతాను. ఇది ఎంత గొప్పగా పోతామో, ఒక విశ్వాసట భాగవనండి, ఒక విశ్వాసట తాను విశ్వాసి అనడానికి కోట్ చేస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నారంటే, ఇదిగో నేను నేడు రేపు ఒక రోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నానని గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతాడట. గొప్పగా చెప్పుకుంటే తన గొప్పేట చెప్పినా నేను దేవుని దగ్గరికి ఏదో ఒక రోజు వెళ్ళబోతున్నాను, ఆ చిహ్నాల్లా కనబడుతున్నాయని గొప్పగా చెప్పుకుంటాడట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, త్వరగా నాకు ఇక్కడి నుంచి వెడలిపోవాలని ఉంది, ఒక అమెరికా వెళ్తానన్న వాడు అమెరికా వెళ్తున్నానని ఎలా గొప్పగా చెప్పుకుంటాడు, ఒక విశ్వాసం ఏం చెప్పుకుంటాడు తెలుసా, నేను దేవుని దగ్గరికి పోతున్నానని చెప్పుకుంటాడు, నేను దేవుని చూడబోతున్నానని మహిమను చూడబోతున్నాను, ఆయన ఉన్న లోకానికి నేను వెళ్ళబోతున్నానని గొప్పగా చెప్పుకుంటాను. మనం చెప్పుకుంటున్నామా చెప్పండి, ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడే ఎదురు రావాలి మనకి విశ్వాసులు, మనం ఇంట్లోంచి వెళుతున్నప్పుడే భాష సరిగ్గా ఉండాలి. అమ్మతో అన్నాడట స్కూల్కి వెళ్తే, వెళ్తున్నానమ్మా అన్నాడట, వెళ్తున్నానేంట్రా అన్నదట, మరేమనాలి చెప్పండి, డౌట్ మళ్ళీని వెళ్ళొస్తున్నాను అన్న డౌట్ ఏముందో మనకు నేను మాట్లాడుతున్నా. విశ్వాసులుగా మన బిడ్డలకి మనకి ఒక ప్రౌడ్నెస్ ఏంటో చెప్పనా, మన నిరీక్షణ ఏంటో చెప్పనా, మన గోల్ ఏంటో చెప్పనా, నేను దేవుని దగ్గరికి ఏదో ఒక రోజు వెళ్ళిపోతానని బతకాలి. ఆ రోజు కొరకు ఎదురు చూడాలట, పండిపోయినా వయసులున్నా ఎక్కడున్నా ఈ రోజే నా జీవితం, ఎక్కడికెక్కడే కుప్పగూలిపోయినా నా నిరీక్షణ ఒకే ఒక్కటే, నేను ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని గొప్పగా చెప్పుకుంటూ తిరగాలట. చెప్పుకుంటున్నాం ఈ గొప్పలు మనం. మీరెవరైనా స్నేహితులు కలిసినప్పుడు, మీ బంధువులు కలిసినప్పుడు, రే నేను ఇప్పుడికిప్పుడే కన్ను మూస్తే ఆ దేవుని రమ్మును అనుకోవడానికి వెళ్ళిపోతానరా అని చెప్పుకునే గొప్పతనం ఉందా, అతిశయిస్తున్నారా? పౌలు అదే అంటున్నాడు, మా నిరీక్షణ గూర్చి అతిశయిద్దాం, మన నిరీక్షణ గూర్చి అతిశయిద్దాం. ఏమైనా అతిశయించాలి, నా దేవుణ్ణి ఒకరోజు నేను చూడబోతున్నానని అతిశయిద్దాం.
ప్రస్తుత జీవితం చెబుతుంది. ఒకడికి ఈ భూమి మీద బతుకున్న వాడు ధ్యాస ఈ విషయాల మీద ఉండకూడదు. అది రోగాల మీద, డబ్బు మీద, సమస్యల మీద ఎంతవరకు ఏడవాలి అంతవరకు అంతకుమించి విడిచిపెట్టేయండి. ఎందుకంటే మన పౌరుషిత అక్కడ ఉంది. ఆ విషయాల్లో మనం చూస్తున్నప్పుడు చెప్పొచ్చట ఇతగాడికి ఏమాత్రం నిరీక్షణ ఉందో. రెండో మాట చెబుతుంది, ఇతగాడి నిరీక్షణ కలిగిన వాడు విశ్వాసి అనడానికి గుర్తు నేను దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని బతుకుతాడు. ఈరోజే మనకు దర్శనం వచ్చింది, దర్శనం అంటున్నా ఊరకే, ఈరోజే మనకు దర్శనం వచ్చింది. రేపు రెడీ అయిపో సర్దేసుకొని ఇసుకి ఇలా మనకు చెప్పాడు అనుకోండి ఏం చేస్తాం? బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ రామింక. అది మన విశ్వాసం. ఈరోజే మన దగ్గరకు వచ్చి, ఈరోజే మన దగ్గరకు వచ్చి, ఓయ్ జేమ్స్, ఓ సురేష్, ఎవరో ఒకరు, ఒక శేఖర్ గారు, అర్జున్ రాజు గారిని ఎవరినో ఒకరిని పిలుస్తు అలా నిలబెట్టి రేపే ఇక మీకు లాస్ట్ డే రెడీ అయిపోండి అంటే ఈరోజు మన పరిస్థితి ఎట్టి? ఆనందంగా రెడీ అవుతావా? బెంగెట్టేసుకుని ఈరోజు రాత్రికి భోజనం మానేస్తాం అని చెప్పి ఏంటి మన యాటిట్యూడే మనకు చెప్పేస్తుంది. నీకు పరలోకం పట్ల, దేవుని పట్ల, నిత్యత్వం పట్ల ఏమాత్రం ఆశ కలిగి బతుకుతున్నావో ఆ పిలుపునందుకునే స్వభావమే చెప్తుంది. ఈరోజే గుండెల్లో నెప్పుగా ఉంటే ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లోనే నా పల్స్ లెవెల్స్ పడిపోతే ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుకి నా ఆరోగ్యం నన్ను ఎక్కిరించి అయిపోయావురా, నా మొక్కలో మొక్క నన్ను సావిట్టు చూస్తే అయిపోతావురా ఈరోజు అంటే ఎంతమంది ఆనందంగా ఉంటారు? గుండుపోటు కాదు, గ్యాస్ నెప్పొత్తి ముందే గుండుపోటు చేస్తుంది మనం. బాగా ఎక్కి తినేసి ఇలా తన్నేయిందట. అంతే ఇక్కడి నుంచి డాక్టర్గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆడి గుండుపోటు వచ్చేలా చేస్తారు ఆయన. ఈ మధ్య గుండుపోట్లు కూడా లేకపోయిపోయి మరలా అడుగుతున్నాను, ఏమైపోయినా ఏ స్థితిలో ఎలా ఉన్నా ప్రభువా మాకు ఇక్కడంత సీరియస్గా బతకాలని లేదని కసిగా చెప్పే గొంతున్నవాడే చెప్పండి సరి అయిన విశ్వాసం. మరొక మాట, ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును మరల జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారి మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశము కోరుచున్నా, అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకుంటాకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడి వచ్చిన చదివితే మనకు సిగ్గేయాలి. దేవుడు ఎప్పుడు సిగ్గుపడ్డా తెలుసా? పాలు తేలు ప్రవశించు పాలస్తీనా లాంటి దేశాన్నే, కానాను దేశాన్ని ఇస్తేనే వద్దన్నాడట. ఆ భూముల మీద మనసు లేదట, వాటి గూర్చి సీరియస్గా ఆలోచించలేదట. అలాంటి టైంలో వారు అన్నారట, ప్రభువా ఇక్కడ కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి ఒకవేళ మరలా మాకు వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తాదు ఏమో అని వాళ్ళ సొంత అడ్రస్లు మర్చిపోయారట. వాళ్ళ సొంత దేశాలు ఏవైతే ఉన్నావో అవి జ్ఞాపకాల్లో ఉంచకుండా చెరిపేశారట. మనమైతే అండి, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మన అడ్రస్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ దొరికితేనే కంగారు అయిపోతున్నాం. మనకి రాయితీలు రావాలి, మనకి ఏదైనా తేడా వస్తేనే కంగారు అయిపోతున్నాం. మన వాళ్ళ జీవితాలు చూడండి, వాళ్ళు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారంటే, మరలా చెప్తున్నాను, వాళ్ళ అడ్రస్లు మర్చిపోయారట. ఎందుకు అబ్రహాం మీ ఊరే ఊరయ్యానంటే అన్నల క్రితం వచ్చేసానండి మర్చిపోయాను అంటాడట. మీది ఊరు కదండి, ఆ ఊరు నుంచి వచ్చారు, ఏమైందంటే ఆయన అంటాడట, మర్చిపోయాను సార్ నాకు గుర్తులేదు. ఎందుకంటే ఒకవేళ గుర్తుపెట్టుకుంటే మళ్ళా మరలా వెళ్ళాలనిపిస్తుందేమని మర్చిపోయాడట. ఇసాకు మర్చిపోతాడట, యాకోబు మర్చిపోతాడట, వాళ్ళందరూ మర్చిపోతారట. సీరియస్గా బతకాలని లేదట. ఏంట్రా మీ గురి ఏంట్రా అని దేవుడే స్వరమిప్పి వారిని ప్రేమగా కొడుకుల్లా ఏంట్రా మీ గురి అని అడిగితే వాళ్ళు అంటారట, ప్రభువా దగ్గరకు వచ్చేయాలను ప్రభువా. అందుకు దేవుడు అన్నాడట, డబ్బు మీద ఆశ లేని వీరి జీవితాలను చూసి, ఆస్తుల మీద ఆశ లేని వీరి జీవితాలను చూసి, ఆశయాల మీద ఆశలు లేని వీళ్ళ జీవితాలను చూసి, ఎప్పుడు నాతోనే ఉండాలన్న వీళ్ళ జీవితాలను చూసి నేను సిగ్గుపడకుండా ప్రౌడ్గా చెప్తున్నాను, వీరు నా బిడ్డలు అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే ఒక అడ్రస్ను బట్టి దేవుడు పరిచయం చేసుకున్నాడు. నేను అడుగుతున్నాను ఈరోజు ఒకవేళ ఆ పరలోకంలో దేవదూతల సభలో మన పక్షాన అపోజిషన్ పార్టీ ఏ దుష్టుడో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు
పలానా వారు నమ్ముకున్న దేవుణ్ణని మన గూర్చి వారికి దేవుడు గర్వంగా చెప్పగలడా? ఒకవేళ చెప్పినా దేవుడికి ఈడు చెప్తాడు ఏమని, వాడా చాలండి ప్రభువా, వాడికి చాలా ఆశలు ఉన్నాయి, వాడికి చాలా ఆశయాలు ఉన్నాయి, వాడికి చాలా విధి విధానాలు ఉన్నాయి, వాడి గూర్చి చెప్పకు ప్రభువా అని వాడే వాపోతాడు. ఎవరు? దుష్టుడు. ఇంకా విచిత్రమైన ఒక జీవితం రాయబడిన చూడండి, 35వ వచనం, 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడ్రి. ఏమిటంటే వాళ్ళ జీవితం, స్త్రీలు విశ్వాసము కలిగిన వారు, వారి జీవితాలు చూడండి, మృతులైన తమ వారిని బ్రతికించమంటారా అమ్మా అని అడిగితే వాళ్ళు అన్నారట, వద్దు ప్రభువా అన్నారు. మీ వారిని బతికించమంటారంటే వాళ్ళు అన్నారట, వద్దు ప్రభువా ఏ అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇక్కడ బతికి మరలా ఇక్కడే బట్ట కట్టుకుని ఇక్కడే కూడు గూడు కొరకు పోరాటం చేయాలని మాకు ఆశ లేదు ప్రభువా. మా ఆశ అంతా ఏంటంటే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం, అంటే ఆ నిత్యత్వం మాకు కావాలి తప్ప మరలా ఇక్కడ బతకడం, ఇక్కడ ఆరోగ్యాల కొరకు, ఇక్కడ ఇల్లుల కొరకు, ఇక్కడ కొట్లాట్ల కొరకు మాకు బతకాలని ఆశ లేదన్నారు. మరి అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే రాళ్ళతో కొడతారా, కొట్టనివ్వండి ప్రభువా అన్నారు, రంపాలతో కోస్తారా, కొయ్యనివ్వండి ప్రభువా, శోధిస్తారా, శోధింపబడతాం, ఖడ్గాల చేత చంపేస్తారా, చంపేసినా పర్లేదు ప్రభు, గుర్రు చర్మాలు బట్టలు లేకుండా కప్పుకొని మేక చర్మాలు వేసుకొని దరిద్రులుగా బతికేమంటావా, 20 ఏళ్ళు ముక్కు మూసుకుని బతికేస్తాం ప్రభువా. ఏదోలా సాదా సీదాగా అడ్జస్ట్ అయిపోయి హింస పొందుతూ అడవుల్లో తిరుగుతాం, సంచరిస్తాం, ఇలా తిరుగుతూ తిరుగుతూ మా గోలంతా ఒకటే ప్రభువా, మాకు ఈ లోకము యోగ్యమైనది కాదు, మాకు అక్కడ సేఫ్టీ ఉంది, మాకు అక్కడ బతకాలుంది, మా గురి అక్కడుంది, మాకు అక్కడికి వచ్చేయాలని ఉంది, దయచేసి అడుగుతున్నాం ప్రభువా మా వారిని బతికించకండి అంటారంట. నేను అడుగుతున్నాను ఇలాంటి ప్రార్థన మనం చేయగలమని చెప్పు. మన వారికి ఏదన్నా రోగం వచ్చేస్తే ప్రభువా మా వారిని బాగు చేయకండి అని అంటాం అంటావా? ఇంకా ఏమి రాకుండానే ముందు మొదలెడతాం, మా పిల్లల్ని మమ్మల్ని కంచేసి కాబడి ప్రభువా అంటామా? ఈ దేవదూతలు కూడా ఒకవేళ ఎవరైనా ఎమరపాటు ఉంటారేమో ప్రభువా, మాట చెప్పాలనుకుంటాం ఎవరికి, దేవదూతలు. ఇంత మనకి ఇంత లోకం కొరకు బతికేయాలనిపిస్తుంది, బైబిల్ చెప్తుంది. వాళ్ళు అన్నారట, ఏమో చచ్చిపోయి బతికించే ఆ శక్తి నాకుంది, బతికించమంటావు అంటే వద్దు ప్రభువా, వాళ్ళు అలా ఉండి అవసరమైతే మమ్మల్ని కూడా చంపే అన్నారు. నేను మరలా నేను చెప్తున్నాను, ఈ లౌకికమైన విషయాల కొరకు ప్రార్థన చేయొద్దని నేను అంటలేదు, అంత ఎక్కువగా వీటి కొరకు బెంగపడి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంతవరకు ప్రార్థన చేయాలో అంతవరకే చేద్దాం. ఆ ప్రార్థన, ఆ భక్తి, ఆ జీవన శైలే బైబిల్ చెప్తుందట, ఇట్టివారు ఈ లోకంలో ఉండవలసిన వారు కారు, వారు ఆ లోకంలో ఉండవలసిన వారు, అక్కడికి వెళ్ళవలసిన వారు, వారు నిరీక్షించి నిలిచి చెప్పుకుంటారట, ఒకరోజు మేము దేవుణ్ణి చూస్తాం అని, ఒకరోజు మేము దేవుణ్ణి చూస్తాం, మాకు దేవుణ్ణి చూడాలని ఉంది, ఆశతో బతుకుతామని చెప్పుకుంటారట. నేను అడుగుతున్నాను, దేవుణ్ణి ఈరోజే చూడాలి అని ఉందన్న వాళ్ళు చెయ్యొద్దు, కథాస్థాయిని ఎత్తడేమని భయం మీకు, చూసారా 1 2 మిగిలినకి వెళ్ళాలని లగేజ్ బ్యాచ్ ఎంత. నేను మరలా అడుగుతున్నాను, మరలా ఈరోజే దేవుడు, ఈరోజే ప్రభువా నన్ను నీ చిత్తమైతే, నీ ఎదుటికి నీ దృష్టికి నేను బాగుంటే, ఈరోజు పర్వాలేదు నాతో ఉండగలడని, నన్ను పర్ఫెక్షన్ చేసి నన్ను తీసుకెళ్ళిపోతానంటే, ఇప్పుడు నేను రెడీ అని మనం చెయ్యి ధైర్యంగా ప్రార్థనలో తీసుకెళ్ళిపో ప్రభువా అని అనగలమా? ఇలాంటి ప్రసంగాలు చేస్తే మన భార్యలు తిడతారు, మనం తిట్టరు, ఇలాంటి విశ్వాసం మాటలు మాట్లాడితే తిట్టరు, నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి అని అడుగుతారు, అడగరు. ఇవన్నీ చూడండి ఎలా ఉంటాయో, మన విశ్వాసం కలిగిన మాటలు, మన నిరీక్షణ, ఆ వాగ్దానాల కొరకు కనబడుతున్న ఈ మాటలన్నీ బైబిల్ చెప్తుంది. వీళ్ళు ఈ లోకంలో ఉండే మనుషులు గారు, పొరుగులు చెప్పాలంటండి, ఇరుగు పొరుగు వారు చెప్పాలంటండి, వీళ్ళు ఇక్కడే ఉంటారు కానీ వీళ్ళు ఈ లోకానికి సంబంధించిన వారు కారండి. ముగించేసుకుందాం త్వర త్వరగా. రోమిలికి రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం,
రెండవ వచనం కంటిన్యూ చేసి మూడులోకి వెళ్ళిపోదాం. మరియు ఆయన ద్వారా విశ్వాసం వల్ల ఈ కృప యందు ప్రవేశం గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు పరీక్ష నిరీక్షణను కలగచేయను ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఆగుదాం ఒకసారి. ఇప్పటి వరకు రెండవ వచ్చును బాగా విన్నాడు. ఇప్పటి వరకు రెండవ వచ్చును ఏ జీవన శైలి గురించి చెప్పింది? ఆ జీవితం కొరకు ఈ జీవితంలో నిర్లక్ష్యంగా బతకాలని చెప్పింది. రెండవ టాస్క్ ఏంటంటే ఆ జీవితం కొరకు బ్రతకాలని రెండవ వచనం చెప్తే, ఆ జీవితం కొరకు బతుకుతున్న మనం ఈ రెండవ వచనం దాటి మూడవ వచనం కెళితే ఈ జీవితం ఎలా ఉండబోతుంది? ఎన్నో వచనం చెప్తుంది, మూడవ వచనం చెప్తుంది ఎలా ఉండబోతుంది, మూడవ వచనం చెప్తుంది. అంతేకాదు, అంతేకాదంటే ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. విశ్వాస జీవితం శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడ. రెండో అతిశయం వచ్చింది చూడండి. ఒక అతిశయమేమో దేవుని దగ్గర త్వరగా వెళ్ళిపోవాలని అతిశయిస్తాడట. రెండో అతిశయం ఏం కనబడుతుంది? శ్రమల యందు అతిశయిస్తారు. గుండెల్లో ఒక్కసారి గులకరాడిపోయి మాట్లాడి చెప్పినా దేవుని కొరకు అన్నీ వద్దనుకుని త్వరగా వెళ్ళిపోవాలని బతుకుతున్న వారికి దేవుడిచ్చే ఆఫర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ శ్రమ. ఏమిస్తాడట? శ్రమ. వాళ్ళకి ఎలాంటి శ్రమ కలుగుద్దంటే ఓర్పు కలిగే శ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుందట? శ్రమలు కలుగుతాయి. శ్రమలు బాగా వినాలి. శ్రమ నీకు ఏమి నేర్పిస్తుందంటే ఓర్పు నేర్పిస్తుందట. నేను అడుగుతున్నాను మరలా, ఎందుకు ప్రభు నేను బాగానే ఉన్నాను కా అంటే నిన్ను ఇంకా చెక్కాలంటాడట దేవుడు. ఏం చేయాలి? చెక్కుతాడట. ఒక చెక్క దొంగను తెచ్చి అలా కళ్ళ ముందు పడేసినప్పుడు ఆ వడ్డంగి ఎవరైతే ఉన్నారో తనకు కావలసిన సేప్ వచ్చేంత వరకు అతగాడు ఏం చేస్తాడు చెప్పండి? చెక్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు చూడండి, కబోర్డ్స్ అవి కడతా ఉంటారు చాలా కాస్ట్లీగా. ఆ కడుతున్నప్పుడు ఒకసారి మీరు కొన్ని చెక్కలను చూడండి, వారు అడ్డుగడలు అవి నిలువుగడలు వేసి వేస్తున్నప్పుడు చాలా సాఫ్ట్గా టేక్జా వచ్చేలా, వాళ్ళని చాలా దానికి సాఫ్ట్గా ఉండేలా నీట్గా చెక్తుంటారు. ఆ చెక్తున్నప్పుడు చూడండి, మనం అనుకుంటాం నున్నగానే ఉందిగా ఎందుకు అలా చెక్కేస్తాడు అనుకుంటాం, బాగానే ఉందిగా ఇంకెందుకు అలా దానికి మెరుగులు పెట్టేస్తాడు అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అతడు అనుకునే మెరుగు వచ్చేంతవరకు అతడు చెక్తూనే ఉంటాడు. దేవుడు కూడా ఏంటి చెప్పిన, విశ్వాసని షార్ప్గా చేయడానికి దేవుడు చేసే పని ఏంటి చెప్పిన, చెక్తాడట. ఆ చెక్కే చెక్కుడు విధానం ఏంటి చెప్పిన, శ్రమల్లో వేసి చెప్పండి, చెక్కేస్తాడట. నీకెన్ని గొరుకులున్నాయో, నీకెన్ని మచ్చలున్నాయో, నీకెన్ని ఇబ్బందులున్నాయో, ఆయనకి నిచ్చే సేపు వచ్చేంత వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడట, చెక్కేస్తాడట. అవసరమైతే పొరుగ్గాయంత పెట్టి చెప్పండి, తోమేస్తాడట. ఎందుకంటే ఆయన అనుకున్న సాఫ్ట్ మన మీద రావాలట. బైబిల్లో పౌలు గారు ఎంత గంభీరమైన మాటలు రాస్తున్నాడు చూడండి, శ్రమ ద్వారా ఓర్పును, ఓర్పు ద్వారా పరీక్షను. నేను ఒక మాట అడుగుతున్నాను, శ్రమంలో నుంచి ఓర్పు రావడం ఏంటి? చక్కటి ఆకారం రావడానికి శ్రమంలో నుంచి ఓర్పు అవసరం అంటే దేవుడు కొన్నిసార్లు నేర్పించడానికి శ్రమలో నుంచి ఓర్పు నేర్పిస్తారట. ఎలా అంటే గుర్తుపెట్టుకో, తెల్ల చొక్కాలు వేసుకుని ఏమి జరగకుండా ఆదివారం అలా వచ్చి ఆమెన్ అని వెళ్ళిపోయేవారికి విషయం తెలియదు. ఎవరికి తెలుస్తుంది విషయం అంటే, జీవితంలో శ్రమల గుండా నడుస్తున్న వాడికి అర్థం అవుతట, దేవుడు నాకు ఓర్పు అనే ఒక పాఠం నేర్పిస్తున్నాడు అని. మీకు ఎలా అంటే, జీవితంలో బాగా శ్రమలు ఎక్కువైపోయాయి అనుకో, బాగా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది అనుకో, అది హెల్త్ విషయంలో అయినా, ఆరోగ్యం విషయంలో అయినా, మనకి ప్రాపర్టీ విషయంలో అయినా, ఏదో ఒక విషయంలో మనం దెబ్బ తినేసి మదన పడిపోతూ ఉన్నాం అనుకోండి, అలాంటి టైంలో ఎవడో ఒకడు వచ్చి మన కండిషన్ బాగాలేనప్పుడు వాడు వచ్చి ఓయ్ జేమ్స్ అన్నాడు అనుకోండి, ఏంటి బ్రదరు అని అంటాము. ఎందుకు మనకంత ఆడుతూ అంత సీరియస్గా ఇప్పుడు గౌరవనీయులైన జేమ్స్ గారని అనిపించుకోవాలని మూడ్ లేదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం నలిగిపోయి ఉన్నాం. అన్నీ బాగుండి, పరిస్థితులు అన్నీ బాగుండి, ఇలా అడ్డంగా ఒకటి వచ్చేసి ఓ జేమ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం,
ఓ ఏంట్రా అని అడుగుతామా, ఓ ఏంటి మర్యాద లేదా గౌరవం లేదా, ఓ ఏంటి జేమ్స్ గారు అని అంటామా. పరిస్థితులు బాగున్నాయి కనుక ఎదుటోడు మాటలకి మన స్పందన వేరేగా ఉంటుంది. శ్రమల్లో పడిపోయి, రోగాల్లో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోయి, కష్టాల్లో పడిపోయినప్పుడు ఎవడన్నా వచ్చి గోకు గొడవెట్టుకోవాలనుకున్నా మనం అంటాం, బ్రదరు అంత ఇంట్రెస్ట్ లేదు బ్రదరు, నీ గొడవ కాలుతుంది గోడ దగ్గరికి వెళ్ళంటమ్మా, అది కావాలని గోక్కోకి, కావాలని గెలికి, కావాలని ఇబ్బంది పెట్టి, కావాలని మనకు పౌరుషం వచ్చే మాట్లాడిన మనం అనే మాట ఒక్కొక్కటే గాడ్ బ్లెస్ యూ నాన్న అంటమ్మా. ఇంకా గట్టిగా మాట్లాడితే మాట్లాడతావు, అంత ఇంట్రెస్ట్ లేదు ఎవరే, నువ్వు ఒరే అన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, ఏమనుకుంటే అనుకో, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఉన్న గొడవలు చాలు, కొత్త గొడవలు పెట్టుకోవాలి నాకు ఆశ ఏమీ లేదు. శ్రమలు ఎందుకు ఇస్తావు ప్రభు అంటే నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నీకు చెప్పడానికి దేవుడు ఏమనుమతిస్తాడట శ్రమ. నీకు మాట గౌరవం రావాలి, ఇప్పుడు నీకు మాటల్లో గౌరవం రావాలంటే, నీ మాటల్లో ఒక గౌరవం, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించే ఒక విధానం రావాలి అంటే, ఎదుటి వారికి ఎలా రెస్పాండ్ అవ్వాలో నీకు తెలియాలంటే, దేవుడిచ్చే చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా మనకు తెలియాలంటే, శ్రమలనే సమస్య గుండా మనల్ని నడిపిస్తాడు. ఒకప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు మనం అస్సలు మాటను, అదే పరిస్థితులు బాగాలేనప్పుడు ఏ విషయం మీద అంత సీరియస్గా మనసు మనం పెట్టమ్మా. మీరు కావాలంటే చూడండి, ఆరోగ్యం బాగుందనుకోండి ఎదురుంటాం మనం, అలా తిరుగుతాం ఇలా తిరుగుతాం, ఆదివారం కూడా ఎగ్గొట్టేసి బీచ్లకి పార్కులకి వెళ్ళిపోతాం. అది మీకు శ్రమలో మీకు బాగా హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మీరు బాగా చూడండి, చక్కగా స్నానం చేసి బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చేస్తాను. ఎందుకు, శ్రమలు మనకు ప్రవర్తన నేర్పిస్తాయి, శ్రమలు మనకు దేవుడికి దగ్గరగా ఉండడం నేర్పిస్తాయి, శ్రమలు మనకు ఒక పద్ధతిని నేర్పిస్తాయి, శ్రమలు మనకు ఓర్పును నేర్పిస్తాయి, ఓర్చుకోవడం నేర్పిస్తాయి. అందుకే ఒకప్పుడు బాగా వినండి, ఒకప్పుడు నేను చాలా కోపపడేవాడిని అండి, ఇప్పుడు నా కోపం రావట్లేదండి, ఎవరైనా కోపం రావట్లేదండి. ఎందుకు అని అడిగితే ఆ వ్యక్తి చెప్తాడట, నా కోపం ఆ శ్రమల్లో ఎప్పుడో వెళ్ళిపోయింది, ఆ శ్రమల్లో ఎప్పుడో పోయింది, ఆ ఇబ్బందుల్లో ఎప్పుడో పోయింది, ఆ శ్రమలకు ఇబ్బందుల వలన నాకు మొత్తం ఓర్పు అంటే ఏంటో నేను తెలుసుకున్నాను. ఓర్పులో ఏముందట, పరీక్ష అని అడుగుతున్నాను. ఎవరంటే పరీక్షది, హై స్కూల్ కాదు, కాలేజీ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, ఇది ఎవరంటే పరీక్ష, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. పరీక్ష అన్న దగ్గర నిరీక్షణ పదాన్ని కలిపి మూల పదాలు ఏమిచ్చాడు తెలుసా, క్యారెక్టర్ అన్నాడు. నీ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుందంటే, శ్రమలలో బయటకు వస్తుందట, సమస్యల్లో బయటకు వస్తుందట. నీ విశ్వాసం ఏమాత్రం ఉందో తెలిసేది ఎప్పుడంటే, శ్రమల్లో బయటకు వస్తుందట. స్తుతికీర్తనలో బాగున్నప్పుడు అందరూ పాడతారు, జీవితంలో దెబ్బల మీద దెబ్బలు తినప్పుడు పాడు స్తుతికీర్తన. జీవితంలో మళ్ళీ నేను చెప్తున్నాను, జీవితంలో నలకుండా తెలసొక్కలే స్థితినప్పుడు అందరూ వస్తారు జడ్జాగా చర్చికి. నీ లోకము, నీ ఇల్లు, నీ ఆరోగ్యము, నీ ఉద్యోగం నేను ఎక్కిరించినప్పుడు మానకుండారా దేవుడి సంఘానికి, అప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో బయటకు వస్తుంది. మనకు బాగున్నా ఎక్కువ బాగున్నా దేవుని దగ్గరకు రావు, మొత్తానికి బాగోకపోయినా దేవుని దగ్గర రావు. అందుకే పౌలు గారు అన్నారు, రే నీకు ఎంతమంది ఇస్తా, ఎంతవరకు శ్రమలు అవసరమో అంతవరకు ఇస్తాను అంటాడు. అందుకే మనకు సమతుల్య అవసరం, కష్టాలు ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి, ఇబ్బందులు ఉండాలి, పరీక్షలు ఉండాలి, ఇవన్నీ ఎందుకు ఉండాలంటే నా క్యారెక్టర్ ఏంటో బయటకు వచ్చే ఒకే ఒక గడియ శ్రమ. నువ్వేంటో దేవునికి స్పష్టంగా కనిపించే ఒకే ఒక గడియ శ్రమలట. ఇవన్నీ నాకు ఎలా వస్తాయంటే ఒక మాట అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త ముగించేసుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 11వ అధ్యాయం 28-29. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగ చేతును, నేను సాత్వికును, దీన మనసు కలవాడిని కనుక మీ మీద నా కాడెత్తుకుని. 2 పాయింట్స్ అన్నాడు చూడండి. సాత్వికం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట, దీనత్వం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట, ఓర్చుకోవడం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట, భరించడం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట, శ్రమల్లో క్యారెక్టర్ ఎలా నిలబెట్టుకోవాలో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు.
మీ ప్రయాసాలు, మీ భారాలు, మీ దుఃఖాలు అవన్నీ పక్కన పడేయండి, నా మీద అయ్యండి, నా దగ్గరికి రండి. కొన్ని విషయాలు నేర్చుకోండి, దీనత్వం, సాత్వికం నేర్చుకోండి, శ్రమల్లో క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే కానీ రావంటే బైబిల్ చెప్తుంది, అవి నేర్చుకుంటే కానీ రావు. అవి నేను ఎక్కడ నేర్చుకోవాలంటే ఒకే ఒక టేబుల్, ఆ నేర్చుకునే టేబుల్ శ్రమలు అంతే. అక్కడే కానీ ఇంకెక్కడా రావు నాకు నేర్చుకోవడం అంటే, అది తెల్లబోటు నల్లబోటు మీద తెల్లక్షరాలు రాస్తే రాదు. ఆత్మఫలాలనే 9 ఫలాలు, ఆత్మఫలాలనే రకరకాల ఫలాలు పెంచుకుంటూ రాస్తే రావు. మరి నేను ఎలా నేర్చుకోవాలి, అవి ఎక్కడ నేర్చుకోవాలంటే క్రీస్తుని నమ్ముకున్న నీవు, నిరీక్షణ కలిగిన నీవు, అతిశయం కలిగిన నీవు నేర్చుకునే ఒకే ఒక టేబుల్ ఏంటంటే, ఒకే ఒక లైన్ ఏంటంటే, శ్రమల గుండా నడిచి వెళ్ళిపోవాలట, అప్పుడు నేర్చుకుంటామట. నేను అడుగుతున్నాను, ఒకవేళ మీకు ఓర్పు లేదా దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రభువా నాకు ఓర్పు అంటే ఏంటి నేర్పించను, రేపు నుంచి మీకు స్టార్ట్ అవుతాయి ఏంటి చెప్పండి. శ్రమలు ప్రభువా నాకు ఓర్చుకోవడం అంటే ఏంటో తెలియట్లేదు, నేర్పించు ప్రభు అంటే నేర్పిస్తాడు. ప్రభువా నాకు గౌరవించడం అంటే ఏంటో తెలియట్లేదు, నేర్పించు ప్రభు అంటే నేర్పిస్తాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగండి, నా శీలాన్ని డెవలప్ చేయి ప్రభువా, నా క్యారెక్టర్ని డెవలప్ చేయి ప్రభువా అని అడుగు. ఆయన శ్రమల గుండా, పరీక్షల గుండా మన క్యారెక్టర్ని డెవలప్ చేస్తాడట. గంభీరమైన వచనం మనకు చెప్తుంది, మరలా మరలా మనతో మాట్లాడుతుంది. 5వ అధ్యాయం, 5వ అధ్యాయం ముగించుకుందాం. 5వ అధ్యాయం 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదు. ఇన్ని అతిశయిస్తూ చివరి కట్టినాడు, శ్రమలయందు మనం అతిశయిద్దాం. నేను అడుగుతున్నాను క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఏ సంఘమైతే, ఏ విశ్వాసులైతే, ఏ దేవుని పిల్లలైతే శ్రమలు కలుగుతున్నారు, సిగ్గుపడకండి. ఎందుకు చెప్పనా, అది అతిశయించే కారణం. మా సంఘానికి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మా ఫ్యామిలీకి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎప్పుడు అనుకోకండి. దేవుడు నిన్ను ఏదో ఒరిజినల్ చూడాలనుకుంటున్నాడు ఆయన, నీలో ఇంకా ఏదో క్యారెక్టర్ డెవలప్ చేయాలనుకుంటున్నాడు ఆయన, నీ సంఘంలో ఇంకా నాణ్యత చూడాలనుకుంటున్నాడు ఆయన, నిన్ను ఎంత పరిపూర్ణంగా చూడాలనుకుంటున్నాడు అంటే, త్వరగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి నీకు మెరుగులు దిద్దుతున్నాడట, దాన్ని ఎంజాయ్ చేయండి. శ్రమల యందు ఆనందించండి, ప్రభువా ఇది నాకు చాలా ఆనందంగా ఉందని ఎగిరి గంతేయండి. శ్రమల యందు మనం ఆనందిస్తే లోకానికి పిచ్చెక్కిపోతుంటాం, ఈడేంట్రా ఈడు శ్రమలు వస్తే నవ్వుతాడేంట్రా, శ్రమలు వస్తే ఇలా ఆనందపడతాడేంట్రా, శ్రమలు వస్తే ఎలా అంటాడేంట్రా అంటే లోకం అనుకుంటుంది. అప్పుడు అంటుంది, వీడు ఇలా ఉంటాడు కానీ వీడికి అస్సలు ఇక్కడ బతకాలని ఉండదండి. యోబు గారు అలా ఆవిడని చూసి అన్నదా, యోబు గారు వాళ్ళ ఆవిడ ఆయన చూసి అన్నదా, ఏ మనిషిపై ఎలా బతకాలనుకుంటున్నావు, నేనైతే ఇప్పుడు ఇల్లు ఆకలి అమ్మే చచ్చిపోతుంది అన్నది ఎవరు, యోబు గారి భార్య. ఆయన అన్నాడు, ఇలా అనలేదేమో కానీ అంటున్నాను ఆయన, అందరూ మెంటలో అనుకున్నాను, నువ్వు కూడా మెంటలు దాని ఆ మాట అనలేదు కానీ అంటున్నాను, మీరు ఇలాగే మాట్లాడతారు. ఆయన అన్నాడు, ఎలాగొచ్చాను మరలా అలాగే వెళ్ళిపోతాను తప్ప నాకు సీరియస్గా బతకాలని ఏమీ లేదమ్మా అనగానే గొప్ప భర్తం చేసుకున్నానులే అనుకుంది. బైబిల్ చెప్తుంది, దేవుడు కొన్ని మెడబట్టుకొని మనకు నేర్పిస్తాడట. ఎలా నేర్పిస్తాడంటే, ఇదిగో విశ్వాసములో నిరీక్షణలో నిలిచున్న మనకి శ్రమల గుండా పరీక్షల గుండా మనకు నేర్పించి ఒక రోజుకు మనల్ని ఎలా తయారు చేస్తాడంటే, యేసుక్రీస్తు వలె అతిశయిస్తూ సిలువు దగ్గరికి వెళ్ళిపోతామట. యేసుక్రీస్తు ఎలా వెళ్ళిపోయాడండి, పోలీసులు అందరూ ఎదుగుతున్నారట గెచ్చమనే వనంలో, అందరూ ఎదుగుతూ ఎదుగుతూ తిరుగుతున్నప్పుడు ఆయన ఎంత ప్రౌడ్గా చెప్పాడంటే, హలో పోలీస్ సార్ నేనే ఆయన్ని అన్నాడు. తీసుకెళ్ళిపోతున్నప్పుడు, కొడుతున్నప్పుడు నేను అనుకుంటానండి, మానవుడిగా ఆయన నలిగిపోయి కన్నీరు గార్చిన దేవుని కుమారుడిగా లోన చాలా అతిశయించాడు. విడిగుద్దులు కుదుతున్నప్పుడు ఆనందించాడు, తన ఈపుని చీరేస్తున్నప్పుడు ఆనందించాడు, తండ్రి కొరకు నలిగిపోతున్నప్పుడు ఆయన చెంతకు త్వరగా వెళ్ళిపోవాలని నేను అనుకుంటాను. నా గుండెల్లో ఉన్న శబ్దం, నన్ను త్వరగా చంపేయను రా, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్న శబ్దం ఆయన గుండెల్లోంచి వినబడుతుంది. లోకంలో ఉన్న మనం ఎప్పుడు బతకాల్సిన గోల్ ఒకే ఒకటి, ప్రభువా నీ దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తానా అని ఎదురు చూస్తున్నాను బతకండి, అది సరి అయిన విశ్వాసం. ఈరోజే నిర్ణయం తీసుకోండి, ఈరోజే సంఘాలు సంఘాలుగా, విశ్వాసులు విశ్వాసులకి వ్యక్తిగతంగా శ్రమలు ఎందు నేను ఆనందిస్తాను ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె అనండి, దేవుడు గొప్ప నిరీక్షణ మనకి కలుగజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మా హృదయాలను ప్రశ్నించే సందర్భాలు తండ్రి. ఇలా ఎలా బతకగలిగారనడానికి వాళ్ళ బ్రతుకులు తండ్రి ఈ భూమి మీద లేవు. కేవలం పేరుకు బతుకున్నారు తప్ప వాళ్ళ ఆశ, దేశ, శ్వాస అంతా తండ్రి పరలోకం మీదే, మీరున్న స్థలంలోనే, మీతో ఉండాలన్న ఆశ తండ్రి. తండ్రి, ఆరేళ్లలో మాకు నేర్పించిన గొప్ప పాఠాలు తండ్రి మేము మర్చిపోలేము. ఇంకా మమ్మల్ని ఎన్ని విధాలుగా చెక్కాలనుకుంటున్నారు, ఎన్ని విధాలుగా మెరుగులు తెత్తాలనుకుంటున్నారు, ఎన్ని ఆటుపోట్లు గుండా నడిపించాలనుకుంటున్నారో నడిపించండి. అనుమతి ఇచ్చి తండ్రి అనేక శ్రమల గుండా తండ్రి మమ్మల్ని నడిపించండి. సిద్ధ మనసును మాకు దయచేయండి, ఊర్చుకునే మనసును మాకు దయచేయండి తండ్రి. సంఘ జ్ఞాపకార్థం అంటే కేవలం సెలబ్రేషన్ డే కాదు తండ్రి, శ్రమల్లో మేము ధైర్యంగా నిలబడతామని చెప్పుకునే గొప్ప తో కూడిన స్వరం మా గుండెల్లోంచి రావాలన్నదే, సంవత్సరాలు పెరిగే కొలది విశ్వాసులకు తగిన ప్రవర్తన మాలో రావాలన్నదే వాక్యం మాతో మాట్లాడుతుంది. మీ కుమారుడైన క్రీస్తు తండ్రి అతిశయించాడు ఆయన శ్రమలు ఎంతో, మీ కుమారుడైన పౌలు అతిశయించారు తండ్రి, అపోస్తులు అతిశయించారు తండ్రి, ప్రవక్తలను వాడుకున్న ఆత్మతో, విశ్వాసులను వాడుకున్న ఆత్మతో మమ్మల్ని కూడా వాడుకుండు దేవా. పౌలుని ఏ ఆత్మతో అయితే వాడుకున్నారు, మీ కుమారుడైన యేసును ఏ ఆత్మతో అయితే తండ్రి మీరు తీవ్రతతో నడిపించారో ఆ ఆత్మతో మమ్మల్ని కూడా వాడుకోండి, మా సంఘాలను కూడా ఉద్ధరించండి తండ్రి. ఏమాత్రం ఎనిదిరిగి పోయేవారుగా కాకుండా నాగిటి మీద చేయేసిన మేము అంతం వరకు బలా అనిపించుకునే శబ్దం వరకు బ్రతకగలిగే ధన్యతనివ్వండి. మధ్య మధ్యలో తండ్రి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు కలిగి ఎన్ని విషయాలు తండ్రి మేము వెనకకు లాగిన ఎనిదిరిగి చూడకుండా మా గురి నేడో రేపో మిమ్మల్ని చూస్తామన్న ఆశతోనే బ్రతికే నిరీక్షణ మాతో ఉంచుతారని కోరుతూ సమస్త మహిమ ఘనత ఆ పరిస్థితులు ఎలా ఉన్నా మీకే ఆరోపిస్తూ వచ్చిన వారిని, వారి కుటుంబాలని, సంఘాన్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. సెలవు.